హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను ఖేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తూ మరుగులేక తేటగా ఉన్నది అని రాయబడింది ఇక్కడ మనం చూసినట్ల దేవుని వాక్యము జోమగలది మొదటగా సజీవమైంది జోమగలది జ్యోమగలది రెండవది బలము గలది జోమగలది వాక్యం గలది అయితే ఎటువంటి రెండంచులు గలు ఎటువంటి ఖడ్గం కంటే కూడా అంటే యుద్ధాల్లో కానీ మనుషులు ఉపయోగించి ఏ ఖడ్గం కంటే కూడా యుద్ధాల్లో మరి మనుషులను చంపడానికే కదా వారు ఉపయోగిస్తారు శత్రువులను చంపడానికే కదా ఉపయోగిస్తారు ఆయుధాలు వాటి అన్నిటికంటే కూడా ఇది బలమగలది ఇది జీవము దై బల ఆయుధాలకు జీవం ఉండదు కానీ ఈ వాక్యానికి ఈ వాక్య ఖడ్గానికి జీవం ఉన్నది రెండు వైపులా కూడా పొదునుంది ఎలా ఇలాగ దొరుకుతుంది అంటే ప్రాణాత్మలను ఎటువంటి ఖడ్గం కని వాడిగా ఉండి ప్రాణాత్మలను ప్రాణము ఆత్మ వేరు వేరు ప్రాణాన్ని ఆత్మను వేరు చేయలేం ప్రాణము ప్రాణము ఆత్మ ప్రాణం పోగానే ఆత్మ కూడా వెళ్ళిపోతుంది ప్రాణాత్మలు కేళ్ళన మూలుగులు అంటే కేళ్ళ ఎముకల్లో ఉండే మూలుగును లేకపోతే ఎముకను కూడా వేరు చేస్తుందని ప్రాణమును ఆత్మను కూడా వేరు చేస్తుందని ఇక ఎవరికీ ఆ శక్తి లేదు ప్రాణమును ఆత్మను వేరు చేసే శక్తి ఎవరికీ లేదు దేవుని వాక్యానికే ఉంది కీళన మూలుగును కూడా వేరు చేసే శక్తి లేదు దేవుని వాక్యానికే ఉంది అంతేకాకుండా వీటన్ని వేరు వేరు చేసి విభజించినంత మట్టుకు దూరుచు అంటే మాంసములను దూరుద్దని కాదు ప్రాణములను ఆత్మలను జోరుద్దని కాదు కానీ హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధిస్తుందంటే హృదయం యొక్క తలంపుల ఆలోచన నరుల హృదయం అనేక ఆలోచన వస్తే కానీ తీర్మానం ఇహోవదే అని రాయబడింది హృదయ పరిశోధకుడు ఇహోవా అని రాయబడింది హృదయ ఆలోచన జరిగిన వాడు ఇహోవా అని రాయబడింది కాబట్టి హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా శోధిస్తూ శోధిస్తూ ఉంది అని రాయబడింది అంటే ప్రాణమున ఆత్మనం వేరు చేయగలదు మరియు ఎముకలను కేళ్లను మూలిగును కూడా వేరు చేయగలదు హృదయం యొక్క తలంపుల్ని ఆలోచనలు కూడా శోధించగలదు అని రాయబడింది మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు అంటే ఆయన సమస్తము తేటగా కనబడుతుంది సమస్తము అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది మండుచుని అగ్నికోణం వంటి నేత్రంలో కలవాడు అని అంటే ఏంటి సమస్తము చూడగలడు వ్యక్తులను చూడగలడు వ్యక్తులు ఆలోచనలు చూడగలడు వ్యక్తులు లోపల జరిగే చూడగలడు వ్యక్తులు ఏమి ఆలోచన కలిగి ఉన్నారో ఏ ఉద్యోగం ఏ పగగలిగినారో ఆలోచనలో కుయుక్తున్నారు కపటం మోసంతో ఉన్నారు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా దేవుడు దేవుడు చూడగలడు ఎందుకంటే మనం ఎవరికి లెక్క ఒప్ప ఒప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్త మరుగులేక తేటగా ఉన్నది ఆయన కనులకి ఎవరో ఏది మరుగు చేయలేరు ఆయన చూడగలడు వినగలడు గ్రహించగలడు సమస్తం ఎవరికి లెక్క చెప్పాలో మనం ఏ సృష్టికర్తయినా మన ఈ లోకాన్ని పంపించాడో ఆయనకి మన జీవితాన్ని గురించి మనం లెక్క అప్పగించాలి కాబట్టి ఆయన కృపాసనం దగ్గర మనం అందరం కూడుకోవాలి కాబట్టి ఆయనకి లోబడి లెక్క చెప్పాలి కాబట్టి మనము వైభక్తులతో ఆయన ఎదుటి ఎలా ఉన్నామో మనం గ్రహించుకోవాలి దేవుని వాక్యము మరి దేవుని వాక్యాన్ని కూడా మరికేమి లేదు జీవము గలది బలము కలది సమస్తం మనుషుల్ని పరిశోధిస్తుంది దేవుని వాక్యం కాబట్టి దేవుని బిడ్డలైన వారు మనల్ని చూస్తున్నాడు ఆయన మన ప్రవర్తన చూస్తున్నాడు మన ఆలోచనలు ఎరుగున్నాడు మన మాటలు ఎరుగున్నాడు మన క్రియలు ఎరుగున్నాడు మన జీవితం అంతా ఆది అంతమంతా ఎరుగున్నాడు ఆయన మన జీవితం కంటే మనకంటే అది కూడా ఆయన చూస్తున్నాడు కాబట్టి ఎవరికి మనం మన జీవితాన్ని అప్పగించాలో లెక్క అప్పగించాలో ఆయన ఎదుట ఆయన కనులకు అంతా తేటగా ఉన్నది కాబట్టి ఆయన ఎదుట మనం భయభక్తులతోనూ వణుకుతోనూ భయముతోనూ వణుకుతో ఆయన సేవిస్తూ ఆయన ఎదుట మంచి సాక్షులుగా ఆయన ఆ లోకం ఎదుట ఉంటూ ఆయన ఎదుటి నిందారహితులుగా మనం నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఆయన వాక్యం జీవగల వాక్యం అనేది అందుకే అందుకని వాక్యం చదివి మన జీవితానికి ధ్యానించుకుంటూ అన్వయించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డలైన వారు బైబిలు పెట్టుకుని ఆ మందిరానికి రావటం కాదు కానీ మనం ఎలా ఉన్నా మన జీవితాన్ని మనం పరిశోధించుకుంటూ దేవుని ఎదుట సాక్షులుగా నిలబడాలని లోకంలో మనం దేవుని కొరకు జీవించాలని ఆ జీవవాక్యాన్ని లోకంలో ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టి కృప వాక్యం బిడ్డలకు దేవుడు గాక దేవుడు మనం గాక Amin